కానీ అక్కడ అర్బన్లో ఎటువంటి క్రైమ్ ఉండేదండి? మీరు చూస్తే చెప్తున్నారు పోలీస్ స్టేషన్కి విక్టిమ్స్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేవారా, లేదా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి భయపడే పోలీస్ రావడానికి వాళ్ళు భయపడేవారు? లేదండి, చాలా దే ఆర్ వెరీ అవేర్ ఆఫ్ దేర్ రైట్స్. ఆ సొసైటీలో నేను గమనించింది ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మా పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు, ఒక బైక్ను ఆపాడు. ఆపి, నువ్వు తాగున్నావు అన్నాడనమాట ద డ్రైవర్ని. ఎస్, కొంచెం తాగానే. ట్రైబల్ సొసైటీలో తీసుకోవడం తెలియదు, లిక్కర్ అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ అండ్ బ్రాటప్ అండి. ఏమైందంటే ఆల్టర్కేషన్ జరిగింది, మావాడు ఏం చేశాడంటే చెంపదెబ్బ కొట్టాడు వాడు, యూనిఫామ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిపోయి మెడికల్ చేయించేసి, ఓ ఈజ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ప్రకారంగా 500 రూపాయల ఫైను అని చెప్పి అయిపోయింది. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ వచ్చారు పోలీస్ స్టేషన్కి. వచ్చి, మావాడు తాగిన మాట నిజం, మీరు మెడికల్ చేయించిన మాట నిజం, 500 రూపాయలు ఫైన్ కట్టమన్నారు, కడుతున్నాను. బాగుంది కదా ఇంతవరకు? అది మీరు ఎంవి యాక్ట్ ప్రకారంగా ఇవన్నీ చేశారు, బాగుంది. మీరు ఏ యాక్ట్ ప్రకారంగా మా అబ్బాయిని చెంపదెబ్బ కొట్టారు చెప్పండి అన్నాడు. అండర్ వాట్ అథారిటీ, వాట్ ఈస్ ద అథారిటీ యూ హ్యావ్ టు స్లాప్ మై సన్? యు హ్యావ్ ఎవ్రీ రైట్ టు అరెస్ట్ హిమ్, రైట్? ఐ అప్రిషియేట్ దాట్. అంటే దట్ ఈస్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ అవేర్ ఆఫ్ దేర్ రైట్స్. అంటే ఎందుకు కొట్టాల్సి వచ్చిందండి? అది ఒక ఆల్టర్కేషన్, హాట్ హెడెడ్ లాగా లెంపగా కొట్టాడు యాజ్ యూజువల్ అనుకున్నాడనమాట. ఇది తాగున్నాడు వాడు, కొంచెం చేస్తున్నాడు, అతి చేస్తున్నాడు, లాగా లెంపకాయ పీకాడు. ఫాదర్ ఒకటే అడిగారు, నీకు ఏ అధికారంతో, నువ్వు ఏ లా ప్రకారంగా? ట్రాఫిక్ అఫెన్సెస్ కోసం ఎంవి యాక్ట్ ఉందండి, ఏ యాక్ట్ ప్రకారంగా నువ్వు చెంపదెబ్బ కొట్ట మా అబ్బాయిని? ఇక్కడ డ్రింక్ చేసిన వాడు పోలీస్ మీద కొంచెం మాటల యుద్ధం వల్ల ఆయన ఆవేశం కొట్టుండొచ్చు కదా. అంటే 353 కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, విధి నిర్వహణలో అతను అడ్డుకున్నందుకు అతను అడ్డుకోలేదు. ఆల్టర్కేషన్ అనేది అడ్డుకోవడం కాదు కదండి. నేను తాగాను, ఎస్ సో వాట్, మై ఫాదర్ ఈజ్ దిస్, సో వాట్ అంటే. కానీ జనరల్గా పోలీస్ స్టేషన్కి పోలీసులు రోడ్డు మీద ఆపినప్పుడు ఒంటి మీద కాకి పవర్ చూపించడానికి ఇటువంటి మీరు అన్నట్లు చేసుకోవడం జరుగుతుంది? లేదండి, అది లేదు. అసలు మనకి లాలో పర్మిషన్ లేదండి. నో, ఈవెన్ టు అబ్యూస్. వాళ్ళు పోలీసులు అనగానే అంటే ఎస్పీ స్థాయి కాకుండా కింద స్థాయిలో బయట ఎవరైనా సామాన్యుడు కనబడితే ఆ మాట తీరులోనే వాళ్ళకి అధికారం ఉంటుందా, లేదంటే ఆ ఒంటి మీద బట్టలు ఇస్తుందండి? అధికారం లేదండి. ఒకటి ఏంటంటే, నేను ఎప్పుడైతే ఒక చెంపదెబ్బ కొట్టి, ఒక తిట్టి అరిచి అయినా నాకేం కాదు అన్న భావం నాలో ఉన్నంత వరకు నేను చేస్తూనే ఉంటాను. పోలీసులో మిమ్మల్ని ఒరే ఎట్రారా అన్న ఇన్సల్టింగ్గా మాట్లాడే అధికారం పోలీసుకి లేదండి. లేదండి, లాలో లేదు. కానీ ఎందుకు సార్ చాలామంది పోలీసు ఆ విధంగా బిహేవ్ ఎందుకు చేస్తారు అంటే, ఐ కెన్ గెట్ అవే విత్ దాట్. ఇప్పుడు మిమ్మల్ని అని యూసే దట్, అరే వీడితే ఎందుకురా బాబు, నువ్వు వెళ్ళిపోతారు మీరు. కానీ యూ ఇన్సిస్ట్, ఏ దేని ప్రకారంగా మీరు నన్ను అబ్యూస్ చేశారు చెప్పండి. ఐఎమ్ డ్రంక్, యూ టేక్ మీ టు ద కోర్ట్, ఐ విల్ గివ్ ద ఫైన్, నో ప్రాబ్లం, ఫైన్ వేయండి నాకు. బట్ వై డిడ్ యూ పుల్ మీ అవుట్ ఆఫ్ మై కార్? వై డిడ్ యూ అబ్యూజ్డ్ మీ? నన్ను ఎందుకు కొట్టారు చెప్పండి, అడగరే మన వాళ్ళు? అంటే పోలీసు అనగా భయం కాబట్టి అడగ. పోలీసులకి అబ్యూజ్ చేసే అధికారం ఇండియన్ లాలో లేదండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకటి అన్నారు అన్నమాట, వెరీ ఫేమస్ కొటేషన్ వారు ఇచ్చారు. ఏంటి అంటే, అది సర్దార్ మన నేషనల్ పోలీస్ అకాడమీలో ఉంది, అది, వాట్ ఎవర్ మే బి ద ప్రొవొకేషన్, ఐ అప్పీల్ టు ద పోలీస్ ఆఫ్ నాట్ టు లూజ్ యువర్ కూల్. వాట్ ఎవర్ మే బి ద ప్రొవొకేషన్ ఇన్ అ డెమోక్రసీ, దేర్ విల్ బి సో మెనీ ఇష్యూస్ విచ్ యూ గెట్ ప్రొవోక్డ్. నెవర్ లూజ్ కూల్. ద మూమెంట్ యూ లూజ్ కూల్ అండ్ కంపోజ్, యూ సీస్ టు బి ఎ పోలీస్ ఆఫీసర్ అని సర్దార్ పటేల్ మహానుభావుడు చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి, ప్రొవొకేషన్ వచ్చినా సరే, ఒక డ్రంకర్డ్ ఆటో డ్రైవర్ ఉంటాడు, హీ స్టార్టెడ్ అబ్యూజింగ్, వార్న్ హెమ్, యు ఆర్ అబ్యూజింగ్ మీ, ఐఎమ్ ఆన్ డ్యూటీ, యు ఆర్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అని చెప్పండి. అని చెప్పకుండా మీరు వాణ్ణి తన్ని తగలే లార్చి ఈచి కొట్టేసేస్తే ఇప్పుడేమైంది? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మీలాంటి పెద్దలు ఏం చేస్తారు, దాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ అవుతుంది అనమాట. అది ఇప్పుడేమైంది, ఆ ఆటో డ్రైవర్ తప్పు పక్కకు వెళ్ళి జరిగిపోయింది, పోలీస్ హై హ్యాండ్ అండ్ ఎస్ఏ వచ్చింది ఇక్కడ మనకి దాంట్లోకి. కానీ మీరు చెప్తున్న వెర్షన్లో ఒక డిఫరెంట్ వెర్షన్ కూడా కనిపిస్తుంది అన్నమాట. మీరు అన్నది
పోలీసులకి తిట్టే అధికారం కానీ కొట్టే అధికారం కానీ ఉండదు. యాజ్ పర్ లా ప్రకారం ఏం జరగాలో చేసే నేరాన్ని తగ్గట్టు శిక్ష వేయాలంటారు. కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, సిఏ అవ్వచ్చు, డిఎస్పీ, ఈ క్యాడర్ వరకే డైరెక్ట్ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళు పోలీసులు ఎవరైనా పబ్లిక్ ఉంటే వాళ్ళని తిట్టడం, మ్యాన్ హ్యాండ్లింగ్ ఉంటాయి. అంటే వాళ్ళ వెర్షన్లో డిఫరెంట్ కనిపిస్తుంది. అంటే మేము ఫస్ట్ 2, 3, 4 వరకు మేము బాగానే మాట్లాడతాం, ఇంకా మమ్మల్ని ఇరిటేట్ చేస్తున్న కొద్ది ఇంకా మేము లాస్ట్కి తిట్టడం కానీ కొట్టడం కానీ చేయాల్సి వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? తిట్టకూడదు, కొట్టకూడదండి. కానీ పబ్లిక్ నుంచి బాగా వాళ్ళు ఇరిటేషన్ చేస్తుంటారు, చేయొచ్చు. లాస్ట్ వరకు చేస్తున్నప్పుడు ఇంక మరి మా పేషెన్స్ పోతుంది అంటారు, పోకూడదు. ద మూమెంట్ యూ లూజ్ యువర్ పేషెన్స్, ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీకు అబ్సల్యూట్ సెల్ఫ్ రిస్ట్రెయిన్ ఉండాలి. మీకు ఇమేజ్ ఇప్పుడు ఒక 1000 పోలీసులకి 1000 పబ్లిక్కి ఒక కానిస్టేబుల్ ఉంటాడు. మన రేషియో తీసుకుంటే మీకు ఇండియాలో ఒక కానిస్టేబుల్ దాదాపుగా 800 పబ్లిక్కి, మీరు రేషియో తీసుకున్నప్పుడు అలా ఉంటుంది. అంటే ఏమిటి, 800 లో క్రిమినల్ ఒకడో ఇద్దరో ఉంటారు, వాళ్ళ కోసం ఒకడు కానిస్టేబుల్ సరిపోతాడు. కానీ ఎవరు అన్నది పబ్లిక్కి తెలుసు. చాలామంది పబ్లిక్కి ఎవడు జబ్బులు కొట్టేవాడు, ఎవడు ట్రబుల్ మేకరు, ఎవడు రౌడీజం చేస్తూ ఉన్నాడు పబ్లిక్ తెలుసండి. తెలిసిన పబ్లిక్ ఇప్పుడు మీ మీద నమ్మకం లేదు, అరే యారు వీటితో పెట్టుకోదురా, ఈ ఊరికి తిడతా ఉంటాడు, అప్పుడు ఏం చేస్తారు? మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నాకు చెప్పరు, నేనేం పోలీసింగ్ చేస్తానండి. మీ మీద నాకు ట్రస్ట్, మీలో నా మీద ట్రస్ట్ కలిగించాలా. ట్రస్ట్ డెఫిసిట్ అన్నది ఇండియన్ పోలీసులో బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. ఇది పోలీస్ లీడర్షిప్ హ్యాస్ టు టేక్ దిస్ ఇన్ అకౌంట్. మీరు చెప్పింది కరెక్టే, 88% మన పోలీస్ ఫోర్సు కానిస్టేబులరీ. కానిస్టేబుల్స్ ఏమనుకుంటాం, నాకు జాబ్ వచ్చింది, ఓ యూనిఫామ్ వేసుకుంటే నేను దందా నడిపించవచ్చు, చేయొచ్చు అనుకుంటాడనమాట. ఆ మైండ్ సెట్ని ట్రైనింగ్లో, మళ్ళీ ట్రైనింగ్లో దాన్ని తీసేసి యువర్ పబ్లిక్ సర్వెంట్ అన్నది నేర్పించడం అనేది, దాన్ని ఎన్ష్యూర్ చేయడం అనేది పోలీస్ బాధ్యత. ట్రైనింగ్ జరగకపోవడం వల్ల ఎటువంటి ఇన్సిడెంట్ వస్తుంది అనుకుంటారు? ట్రైనింగ్ మళ్ళీ ఒకసారి 40, ఇప్పుడు మాకు ఎలా ఉంటుందండి, ఇండక్షన్ ట్రైనింగ్ ఒకటి మొదట్లో ఉంటుంది, అది సరిపోదండి. జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని ఇప్పుడు ఒక ఎవరైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఒక పబ్లిక్ వచ్చి ఈ సబ్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఇతను నన్ను తిట్టాడు అన్నది ఫీడ్బ్యాక్ నాకు, దాన్ని నేను డాక్యుమెంట్లో నేను పెట్టుకుంటాను, అది నిజమా, ఎందుకు తిట్టాడు, అతన్ని పిలిచి పోలీసుకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు చెప్పింది కరెక్టే, నేను చాలా అసలు చాలా ఓర్చుకున్నాను సార్, ఇంకా సహనం చచ్చిపోయింది, లాగి పీకాను అంటాడు. నో, అప్పుడు ఏంటంటే దీని నువ్వు సహనం ఎందుకు పోయింది, నీకు ఇంపేషెంట్ ఎందుకయ్యావు అంటే 12 డ్యూటీలో ఉంటే 14, కొంతమంది కొన్ని చోట్ల విఐపి బందోబస్తు అని వేస్తారండి. విఐపి విజిట్ ఏమో 12 1 ఉంటే, ఉదయం 6 నుంచి కానిస్టేబుల్స్ రోడ్డు మీద ఉంటాయి, మీరు చూసే ఉంటారు. పాపం నీళ్లు ఉండవు, బాత్రూమ్ ఫెసిలిటీ ఉండదు, తిండి ఉండదు, కూర్చోడానికి బెంచ్ ఉండదు, అలా పడుంటాడు అంతే కదా. అటువంటప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే వీడు ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు, ఇరిటేట్ అయిపోతాడు. అది సహజం. అది ఇవన్నీ కూడా ఏంటంటే సిస్టంలో వచ్చినటువంటి ఫాల్ట్స్ మనకి. కానీ కొంతమంది డీజీలు ఈ ఇష్యూస్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో చాలా చాలా కరెక్షన్స్ తీసుకొచ్చారండి.